హలో హలో ఇస్ ఇట్ నందిని ఎస్ మీరెవరు నేను ప్రసాద్ ని వైట్ హౌస్ పక్కన ఉన్న ఎస్టీడీ బూత్ నుంచి మాట్లాడుతున్నాను అమెరికా నుంచా యా ఐమ్ సారీ గుర్తుపట్టలేదు పర్వాలేదు ఇప్పుడు బాత్రూమ్కి వెళ్దామని బయటకు వచ్చాను ఎందుకు నువ్వు గుర్తొచ్చావు మొన్న మన ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు కుర్రాడు కనపడ్డాడు టాల్ గా హ్యాండ్సమ్ గా వాడు వెంకీ రైట్ రైట్ అనకపోలే కదా అతని గురించి నాకు ఈ మధ్య తెలిసింది ఏమని చాలా గ్రేట్ ఫెలో అని నా ఫ్రెండ్ అమెరికా రావడానికి అతను ఆ రకం పొలం అమ్మి హెల్ప్ చేశాడంట ఎయిర్పోర్ట్ కు వచ్చి టాటా కూడా చెప్పాడంట హౌ స్వీట్ ఆఫ్ హిమ్ ఎంత మంచాడే నువ్వు నమ్మవు నందు నా ఫ్రెండ్ రోజు వెంకీ ఫోటోకు దండేసి పూజ చేస్తాడు తెలుసా యా చచ్చిపోయిన వాళ్ళ కదా అలా చేస్తారు అది కాదు అది కాదు దేవుళ్ళ చూసుకుంటున్నాడని చెప్తున్నాను అలాగా హిస్ రియల్లీ లైక్ గాడ్ ఫర్ హిమ్ ఐ సీ వాట్ ఎ గ్రేట్ ఫెలో ఇస్ అలాంటి చాలా తక్కువ మంది ఉంటారు నందు ఓన్లీ వన్ ఇన్ ఎ మిలియన్ వాట్ ఎ గ్రేట్ ఫెలో నైస్ ఫెలో అతను ఎంత గొప్పవాడో నీకు తెలియదు నందు నిజం చెప్పాలంటే అతనికి తెలియదు నాకైతే అతను కనిపిస్తే కాళ్ళకు దండం పెట్టాలనిపిస్తుంది వీలుంటే నువ్వు ట్రై చేయి మంచి పిల్లలు పుడతారు ఎస్ రోజు పొద్దున్నే అతను గుడ్ మార్నింగ్ చెప్పు పడుకునే ముందు గుడ్ నైట్ చెప్పు అండర్స్టాండ్ నాన్నగారు నేను రేపు పొద్దున్నే మళ్ళీ ఫోన్ చేస్తాను ఓకే ఓకే ఫోన్ కోసమేనా ఇది నువ్వు అసలు మనిషివేనా ఒక అమ్మాయితో ఫోన్ లో ఇలా మాట్లాడడానికి సిగ్గులేదు అల్లరి చేయడానికి కూడా లిమిట్ ఉంటుంది నీకు అది తెలీదు అదే కాదు నీకు అసలు ఏమీ తెలీదు నిన్ను నిన్ను కాదు అసలు నీలాంటి వాడిని ఇంట్లో పెట్టారు చూడు అందుకు మా డాడీ ననాలి అది కాదు ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తా ఐ కిల్ యు ఐ హేట్ యు పర్లేదండి నేను తెస్తాను కదా థ్యాంక్స్ అయ్యా ఆ బ్యాగ్ నా ఇవ్వు అనకాపల్లో వడ్డ బస్తాలు మోసానండి ఇది పెద్ద బరువేం కాదు మీరు పదం నువ్వే అనుకోపోతే ఓ మాట చెప్పనా చెప్పండి సిగరెట్లు ఎక్కువ కాల్చకయ్యా ఆరోగ్యం పాడవుతుంది చచ్చా నాకు పెద్ద అలవాటు లేదండి ఎప్పుడో ఒకటి అరా అంతే ఆవిడ మాటలు ఏం పట్టించుకోకండి మనం ఏం చేసినా మేడం గారికి నచ్చదు కర్మ ఏమంటున్నాడు ఏం లేదు నువ్వు ఎందుకు దాస్తావు ఏమన్నా చెప్పు చూసారా ఇప్పుడే చెప్పాను కదా నీకు దమ్ము ఉంటే డైరెక్ట్ గా నాతో మాట్లాడు మా అత్త దగ్గర చెప్పడం కాదు అమ్మా భయం వేస్తుంది ఎక్కడి నుంచి అంటే పళ్ళు రాలిపోతాయి ఏంటి నందు అలా మాట్లాడొచ్చా అలా గడ్డి పెట్టండి గడ్డి గడ్డి అన్నావంటే నాలి కోసేస్తాను అది అతని గురించి నీకు తెలీదు నేను అమెరికా నుంచి చేసినట్టు ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు మాట్లాడానండి కానీ ఎందుకు మాట్లాడాను చెప్పమానండి అది మాత్రం చెప్పను మీరు పెద్ద మనిషి మీ ముందు ఆ రోజు ఏమందండి పర్లేదు చెప్పండి నేనేమనుకోను అవన్నీ ఇప్పుడు ఎందుకయ్యా అవే ఇంపార్టెంట్ అండి ఏమంది నేను వేస్ట్ ఫెలో మా నాన్నను భరించలేక పంపించేశాడు పాపం వాళ్ళ దయాదర్పం మీద బతుకుతున్నాం ఆ మాట నేను అనలేదు డైరెక్ట్ గా చెప్పనక్కర్లేదమ్మా తమరు ఒక్క చూపు చూస్తే చాలు అందులో లక్ష బూతులు ఎత్తుకోవచ్చు చిచి ఇదో మాట్లాడవే వేస్ట్ నీకు అసలు మేనర్స్ లేదు మేనర్స్ లేదు నాకు కాదు నీకు ఉంటే మా నాన్న రాసిన ఉత్తరం దొంగతనం కాదు నువ్వు మాత్రం తక్కువ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అంటే నేను కలెక్టర్ అవుతా మినిస్టర్ అవుతానని బోల్డ్ బిల్డప్ ఇవ్వలేదు ఏది బిల్డప్ నేను ఇచ్చాను ఇదిగో నా పర్సనల్ మ్యాటర్స్ నీకు అనవసరం దేవుడి పేరు ఎక్కురిస్తే కళ్ళు పోతాయి ఏమంటే మల్లిపందర దగ్గర నుంచి మనుషులు పెట్టుకోకండి నేను అలాంటి వాడిని కాదు మీ రూరల్ గా నేను ఫోన్ చేస్తాను ఇవే పట్టించుకోకండి ఓకే నీకేదో పెద్ద మూడు ఉన్నట్టు ఎప్పుడు మమ్మల్ని పెట్టుకుంటావు ఏంటి ఏం చేస్తావు తగిరించిపోతున్నావు అంత సీన్ లేదు షాక్ ఇచ్చానంటే షేక్ అయిపోతావు నాతో పెట్టుకోకు టికెట్ ఆవిడ ఇచ్చింది కదయ్యా ఇది ఆవిడదయ్యా ఇదిగో నందు నా టికెట్ టికెట్ ఎవరు నువ్వు మనకి మనకి ఉంటే ఇంటి దగ్గర చూసుకోవాలి కానీ మీరు మీరు తర్వాత చూసుకోండి ముందు టికెట్ చూపించు తను నేను కలిసి వచ్చాం సార్ ఇప్పుడే వాళ్ళు అతను ట్రైన్ ఎక్కించి వస్తున్నావు నీకు రైటర్ గా మంచి భవిష్యత్తు ఉంది కానీ ముందు టికెట్ ఇవ్వు నేను నిజం చెప్తున్నానండి ఏంటి టికెట్ లేదనా టికెట్ లేకపోతే 6 నెలలు జైలు శిక్ష లేదా 500 జరిమానా డబ్బులు వదిలేస్తారా పూర్తిగా చెప్పనీ బాబు ఒక్కోసారి శిక్ష ఫైన్ రెండు పడొచ్చు సార్ నా దగ్గర 100 ఉంది సార్ డబ్బులు ఇప్పుడు కట్టక్కర్లేదు నాన్న కోర్టులో కట్టొచ్చు సార్ అన్ని రూల్స్ మాట్లాడాడు మళ్ళీ 100 బాదాడు ఎంతమంది చూసాం వదిలే నువ్వు టికెట్ తీసుకెళ్ళమ్మా వాడు ఉన్నాడు అక్కడ దొబ్బగో ఏంటా నువ్వు ఒక టికెట్ మీద మొత్తం ఫ్యామిలీ పంపిస్తారనుకున్నావా మనిషికి ఒక టికెట్ కొనాలమ్మా మాదంటే అనకాపల్లి ప్లాట్ఫామ్ లేదు నీకేమైంది ఏంటది నీ ప్లాట్ఫామ్ టికెట్ నా ప్లాట్
యా 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 జస్ట్ మినిట్ వెంకీ మండే మార్నింగ్ నా ఫ్రెండ్ కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది రెడీగా ఉండు అలాగే అంకల్ ఎస్ మిస్టర్ శర్మ యా 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 వెంకీ మీరెందుకు సార్ కడగటం నేను తోమేవాడిగా నేను కడగలేదన్నా తిన్నాను అంతే నువ్వే కడుగు ఎందుకు కడగటం సబ్బు వేస్ట్ మూర్తి గారు మూర్తి గారు చూసా ఒక్క పేరు పిలిస్తే ముగ్గురు వచ్చారు ఇది పద్ధతి అంటే కానీ పిలిచిన ఆయన మాత్రం రాలేదు అదో పద్ధతి మూర్తి గారు లేరండి మూర్తి గారు ఆయన బ్రదరు వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో బ్రోకర్ వేస్తుంటే అక్కడికి వెళ్ళారండి మీరు మగపిల్లి వారి తరపు నుంచి వచ్చాం అంటే పెళ్లి కొడుకు నాన్న ఉన్నాడు కదండి ఆయనకు నాన్న ఉన్నాడండి ఈయనకి ఓ నాన్న ఉన్నాడండి అదృష్టం కొద్దీ ఏళ్ళ నాన్నకి ఓ నాన్న ఉన్నాడండి ఏళ్ళ నాన్న నాన్న ఆళ్ళ నాన్న నాన్న అన్నదమ్ములు పెట్టలేదు ఓహో వీడు అదృష్టం కొద్ది వీడికో బెల్లం ఉందండి అది నా సెల్లులండి నా దురదృష్టం కొద్ది నేను వీడికి బాగున్నాండి ఇంతకి మీరు పెళ్లి కొడుకు ఏమవుతారో చెప్పలేదు అయితే మీకు అర్థం కాలేదన్నమాట పెళ్లి కొడుకు నాన్న అంత అక్కర్లేదు ఒక్క మొక్కలో చెప్పండి నేను బాబాయ్ అవుతాను వీడు మామయ్య అవుతాడు పెళ్లి కూతురుకు అయితే వీడు బాబాయ్ అవుతాడు నేను మామయ్య అవుతాను ఈయన బాబాయ్ గారును ఆయన మామయ్య గారును పిల్ల మరి కొరస అయిపోద్దామా దానిలో ఆడికేం నచ్చిందో మనకేం తెలుసు ఏం చదువుతున్నావు అమ్మా 9th క్లాస్ పెళ్ళి అయితే చదువు మానేస్తావా దానికి పెళ్ళి అయితే నేనెందుకు మానేడు ఏమండి పెళ్లి కూతురు ఏ అమ్మాయి అండి అమ్మాయి కాదు అచ్చం మాధురి తీర్చేతిలాగా ఉన్నావమ్మా మహాలక్ష్మిలా ఉన్నామంటే మూటుగా ఉంటదని అలా అన్నాలే ఒళ్ళంత సంవత్సరమే అయ్యో అమ్మా ఇంట్లో పెట్టు ఏంటిది మొక్క చనిపోతున్నామ్మా జాగ్రత్త లోపలెట్టు ఏట్రా అందరూ వెళ్ళిపోయారు పద్ధతి పెద్దోళ్ళం మనం మాట్లాడుకుంటుంటే మధ్యలో ఎందుకని అయ్యో వాళ్ళని చూస్తే లంచ్ చేసేదాకా వెళ్ళేలా లేరు ఏం చేస్తారు గిన్నెలు కూడా కడిగేశాంగా నాకు వంట కూడా రాదు వెంకీ ఖర్చుగా చిన్నప్పటి నుంచి వాళ్ళ డాడీ కొండి పెట్టేవాడుగా ఆ రోజు ఆవేశంలో తప్పుగా చెప్పాను యాక్చువల్లీ నాన్న వండి పెట్టేవాడు నేను తినేవాడిని ఇప్పుడు ఎలా మీరు తప్పండి 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 చెప్తా ఇంత డ్రింక్ తాగాక మనిషి అన్నవాడు ఎవ్వడు భోంచేయరు ఎందుకమ్మా ఇవన్నీ పద్ధతి భోజనానికి ముందు పెద్ద పెద్ద ఇళ్ళలో ఇలా జ్యూస్ తాగుతారు ఆకలి బాగా ఎత్తదని అంటే భోజనానికి కూడా ఇక్కడ ఉండిపోతావా లేకపోతే హోటల్కి వెళ్ళి తింటామా ఇంకులో రెండుకి వచ్చి ఇస్త్రేయకుండా వెళ్తే ఆ తర్వాత ఇంకుడి దగ్గర మాట వచ్చేద్దే నలుగురు అడిగితే తలకాయ ఎక్కడ ఎట్టుకుంటాం ఏండి అవునండి అలాని ఎలకాని ఎల్లో వచ్చి ఇబ్బంది పెట్టేస్తావా పాప మొఖం చూస్తే 100 మంది కొండి పెట్టేలా ఉంది ఇద్దరం వాళ్ళు లెక్క ఏమ్మా ఏమో ఈ అదో మాటలు పట్టుకుని వంట కోసం ఓ ఐరాణ పడిపోకు వంట సింపుల్ గా తేల్చి నేను పెళ్లి భోజనం పెట్టమన్నాడా ఓ కలగూర పప్పు ఓ కూర చాలు పప్పులో ఉల్లిపాయలేకమ్మా ఇప్పుడు గ్యాస్ కానీ ఏపు లేకపోతే పోతానే కదా నువ్వు మాత్రం అప్పుడాలు ఒడియాలు లేకుండా తిన్నావా అవి మళ్ళీ స్పెషల్ గా చెప్పాలా పాప ఎప్పుడు చేశాక అదే మూకలో ఒక అర డజన్ అప్పడాలు ఓ డజన్ ఒడియాలు ఏం చేద్ది ఆగరు ఇయ్యాల వారింటికి వచ్చి కక్క ముక్క తినుకుంటూ వెళ్తే మనల్ని అంటారు అది కూడా చెప్పాలా సైన్ బడి ఉంటదని ఏదో కన్వే ఐటమ్ వాళ్ళే చేస్తారు అదే చేత్తో చారు కూడా పెట్టుకోండమ్మా వీడికి అసలే ఆ జీర్తి అన్ని నాకేనండి నీకు మాత్రం కిడ్నీలో రాళ్ళు దానికేం చేయమంటారండి ఆపరేషన్ చేయాలి కానీ బాబు ఇందాక ఇచ్చిన జ్యూస్ ఇంకొక గ్లాసు భోజనం వేయకిచ్చుకోండి సమ్మగా ఉంటది అయ్యో ఏంటి వెంకీ వాడు అంత లిస్ట్ చెప్పాడు ఏదో ఏదో ముందు స్టవ్ వెలిగించు ప్రతి నిమిషానికి ఇలా నీళ్లు చల్లుతూ ఉండండి ఓకే ఆ వాచ్ చెల్లు నిన్ను ఎవడు చేసుకుంటాడో గానీ సర్వం నాశనం అయిపోతాడు నేను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోతావా అంత ఓరేట్ చెయ్యకు ఇప్పుడే వస్తాను బంతి రే బంతి లెస్టిస్తాను గానీ అర్జెంట్ హోటల్కి వెళ్ళి తీసుకురా ఇప్పుడే కదండి ఫోన్ చేశారు ఎంతసేపట్లో తెమ్మంటారండి బావా నాకు డౌట్ ఎన్వే ఐటమ్ గానీ చేయట్లేదంటవా మసాలా వాసన ఏం రావట్లేదు వాళ్ళకి మసాలా వాసన రావట్లేదంట నువ్వు తప్పుకో ఏంటి వెతుకుతున్నా ఇది అది బొద్దింకలి చెప్పేది నాకు తెలుసు ఇది ఇలా కోసానా ఇది ఇలా పట్టుకున్నానా ఇప్పుడు చూడండి చూసా గసగసాలు వేసి నూరినట్టు కమ్మగా ఘాటుగా ఎంత చక్కని వాసన వస్తుందో పద్ధతి లేనేదో పద్ధతి లేనేదో
లేట్ గా ఉన్నాయి తీసుకెళ్ళండి కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ వన్ సెకండ్ ఇది కొంచెం ఇలా అది కొంచెం అలా ఓకే ఇప్పుడు నిజంగా వంట చేస్తున్నాను ఇక్కడికి వెళ్ళు ఎవరే బావా మనవడు అదృష్టవంతుడు అందరినీ చెల్లెళ్ళ ఉంటారంటరా అవునండి ఇలాంటి భోజనం చేసిన తర్వాత ఒక్క కిల్లి వేస్తే ఉంటది బావా స్పెషల్ గా కిల్లీలు కూడా కట్టించారా అబ్బా స్పెషల్ గా చెప్పక్కర్లేదండి భోజనం ఆర్డర్ అయితే కిల్లి వాళ్ళే ఫ్రీగా ఇస్తారు అబ్బే మీలాంటి వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు కిల్లి గురించి స్పెషల్ గా చెప్పాలా అంటున్నాడు లేకపోతే ఈరోజు చాలా గొడవ అయ్యేది అబ్బే అంత థ్యాంక్స్ చెప్పనక్కర్లేదు అంత వద్దు సరే మీరు వెళ్ళి డ్రెస్ తీసుకొని వెళ్ళండి నేను మనవాడితో కొంచెం కిళ్ళి గురించి మాట్లాడొస్తాను ఏనా కిళ్ళి సంగతి ఏంటి